ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో జిల్లేడు మొక్క గురించి తెలుసుకుందాం. జిల్లేడు మొక్క అనేది మనకి అందరికీ తెలిసే రోడ్డుకి ఇరువైపులో మనకు కనిపిస్తూనే ఉంటుంది. రెండు రకాల పూలు పూసే జిల్లేడు మొక్కలు మనం చూడవచ్చు. ఒకటి వచ్చి కలర్ వైట్ కలర్ ఉండే పూలు పూసేది, అలాగే ఒకటి పూర్తిగా వైట్ తెలుపు కలర్ పూలు పూసే మొక్కలు మనం గమనించవచ్చు. ఈ బ్లూ కలర్ తెలుపు కలర్ పూలు పూసే మొక్కలు మన రోడ్డు బాగానే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తాయి, కానీ అచ్చం తెలుపు కలర్ పూలు పూసే చెట్లు మాత్రం మనకు రేర్గా కనిపిస్తాయి. కానీ తెలుపు కలర్ పూలు పూసే చెట్టు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జిల్లేడు తెలుపు కలర్ పూలు పూసే మొక్క గురించి మనం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం జిల్లేడు చెట్టు గురించి తెలుసుకుందాం. ఇది మనం ఆదివారం నాడు అమావాస్య నాడు, ఆదివారం అమావాస్య నాడు ఉత్తరం దక్షిణానికి ఉన్న ఈ జిల్లేడు తెల్ల జిల్లేడు యొక్క వేర్లు, ఉత్తరం నుంచి దక్షిణంకి ఉన్న తెల్ల జిల్లేడు వేర్లు మనం తెచ్చుకోవాలి. ఆదివారం అమావాస్య నాడు తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ కలిపి మన ఇంటి ముందు గుమ్మానికి అనేది కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీకు కన్యదృష్టి ఉన్న, నరఘోషం ఉన్న, క్షుద్ర పూజలు ఎలాంటి ఏమైనా మీకు అనుమానం ఉన్నా మొత్తం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మీరు గమనించవచ్చు. ఎవరైనా ఆత్మలతో పీడించబడి వాళ్ళు ఉన్నా కానీ, ఎవరైనా ఇంట్లో పిచ్చి పిచ్చిగా చేస్తున్నా కానీ, అలాంటప్పుడు ఈ తెల్ల జిల్లేడు యొక్క మండలం తీసుకొని రావాలి. మీరు మండలం తీసుకొని వచ్చి ఆ మండలంతో వాళ్ళని మంత్రం జపిస్తూ ఆ మండలంతో వాళ్ళని కొట్టినట్లయితే, డైలీ అలా చేస్తున్నట్లయితే, ఒక 10 రోజులు అలా చేసినట్లయితే మీకు వారి దగ్గర నుంచి, ఆత్మల నుంచి వాళ్ళు దూరం అవ్వడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ పూలని సరస్వతి విఘ్నేశ్వర స్వరూపంగా కూడా కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం పూజ చేసేటప్పుడు ఈ పటాల దగ్గర పెట్టడం కూడా, దేవుడి పటాల దగ్గర ముందు పెట్టడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు మనకు జరుగుతాయి. అలాగే చాలామంది షాపుల దగ్గర, షాపుల ముందు వాళ్ళు చిన్న గ్లాసులో నీళ్లు పోసి దాంట్లో పూలు వేయడం గమనించవచ్చు మనం. ఆ పూలు బదులు ఈ తెల్ల జిల్లేడు ఆ పూలు వేసినట్లయితే మనకి చాలా ప్రయోజనాలు వాళ్ళకి జరుగుతాయి. చాలా వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది వాళ్ళకి. చాలా బాగా పనిచేస్తాయి ఇవి. అలాగే చాలామందికి అరికాళ్ళు మంటలు, అలాగే పాదాల నొప్పులు, మరణాల నొప్పులు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా జరిగినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఈ తెల్ల జిల్లేడు పూలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. దీన్ని ఎలా ఉపయోగించాలని చూద్దాం. తెల్ల జిల్లేడు పూలు తెచ్చుకోండి. ముందు తెల్ల జిల్లేడు పూలు తెచ్చుకొని దాంట్లో కొద్దిగా పసుపు కలపండి. పసుపు కలిపి దీన్ని మెత్తగా నూరండి. దీన్ని రోట్లో వేసి మెత్తగా నూరండి. ఎక్కడైతే అరికాళ్ళు మంటలు ఉన్నాయో లేదా మరణాల నొప్పులు ఉన్నాయో దాని మీద వేసి ముందు రుద్దండి. కొద్దిగా తీసుకొని మెత్తగా నూరిందని ఆ ప్రదేశంలో మెత్తగా రుబ్బిందని కొద్దిగా రుద్దండి. మీ ముందు తీసుకొని రుద్దిన తర్వాత కొద్దిగా ముద్దను తీసుకొని మీకు నిప్పున చోట లేదా మంటలు ఉన్న చోట దాన్ని అక్కడ పెట్టి కట్టుతో కట్టేసిన వారం రోజుల్లో మీకు ఈ నిప్పులు అనేది కానీ మంటలు కానీ తగ్గడం మీరు గమనించవచ్చు. అంత బాగా పనిచేస్తుంది ఈ జిల్లేడు యొక్క పూలు అనేవి, తెల్ల జిల్లేడు పూలు అనేవి. ఎలాంటి వారైనా చేయవచ్చు ఇది. మీరు అనూహ్యమైన మార్పును గమనించవచ్చు దీన్ని ఇట్లా చేయడం వల్ల. ఈ తెల్ల జిల్లేడు మొక్కను చేయడం వల్ల చాలా అరుదుగా కనిపించే మొక్క ఇది మనకి, తెల్ల జిల్లేడు అనేది. అలాగే ఈ ఆకుల వల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఈ ఆకులను కోసుకొచ్చి నీళ్ళలో ఆరబెట్టండి. దీన్ని దంచి పొడి చేసి వస్త్రకాలితో మట్టాలి. వస్త్రకాలితో అంటే గుడ్లో వేసి దీన్ని జల్లించాలి. జల్లించడం వల్ల మెత్తటి పొడి అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఒక అర టీ స్పూన్ తీసుకొని తేనెతో కానీ నెయ్యితో కానీ ప్రతిరోజు తేనె తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మీకు కలుగుతాయి. కానీ నోట్లో తీసుకునేప్పుడు మాత్రం ఆయుర్వేద డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. మీరు బయట నొప్పులకు కానీ, ఇప్పుడు ఇంటి ముందు కట్టాను కానీ, ఏదైనా మీరు చేయొచ్చు. కానీ మనం నోట్లోకి తీసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే మనం తీసుకోవాలి. ఈ జిల్లేడు మొక్క ఎక్కడ కనిపించినా కానీ మీరు వదలకుండా దీని యొక్క వేర్లు తీసుకొచ్చి మీ ఇంటి ముందు గుమ్మాన్ని కట్టుకోవడం కానీ చేయండి. అలాగే ఇంకొక ప్రయోజనం చెప్పొచ్చు దీనివల్ల. చాలామందికి జాబ్ రావట్లేదని, చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్నది ఏది జరగట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు తెల్ల జిల్లేడు యొక్క వేరు తీసుకోండి. తెల్ల జిల్లేడు వేరు తీసుకొని ఎంత తాగితే అంత వేరు తీసుకోండి. ఆ వేరుని మీరు కుడిచేతి కట్టుకోండి. ఇలా కుడిచేతిని కట్టుకోవడం వల్ల మీకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది మీరు గమనించవచ్చు.